Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు చంద్రబాబు ఇప్పుడు రఘునందన్ కేసీఆర్ నెత్తిన పాలు పోస్తున్నారుగా. అదృష్టవంతుణ్ణి ఎవరూ చెరపలేరు, దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగు చేయలేరు. అందరి నోళ్లలో నానుతూ ఉండే సామెత ఇది. రాజకీయాల్లో ఉండేవారికి ఇది బాగా వర్తిస్తుంది. కొందరికి ఊహించని అదృష్టం తలుపు తెడితే మరికొందరికి దురదృష్టం తలుపు తోసుకొని మరీ దూసుకొస్తుంది. ఇదంతా ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకుల కన్నా కేసీఆర్ను అదృష్టవంతుడని అందరూ అంగీకరించాల్సిందే. కీలక సమయాల్లో ఆయనకు ప్రత్యర్థులు వారంతట వారిగా ఆయుధాలు అందిస్తూ ఉంటారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయం సాధించడానికి ముందు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ ఎన్నికలకు ముందు కేసీఆర్కు చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. పలు సర్వేలు టీఆర్ఎస్ గెలుపు కష్టమని తేల్చేశాయి. ప్రత్యేక తెలంగాణ సాధించిన చరిష్మా, బంగారు తెలంగాణ నినాదంతో 2014 ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్కు 2018 ముందస్తు ఎన్నికల విషయానికి వచ్చేసరికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. సరిగ్గా అదే సమయంలో చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. అది కూడా ఏ పార్టీని టార్గెట్ చేసుకుని ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని మరి. చంద్రబాబు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పుడే అక్కడ సీన్ మారిపోయింది. కేసీఆర్కు ఊహించని అస్త్రం ఆయాచితంగా చేతికందింది. ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారా అంటూ ఓ రేంజ్లో విరుచుకుపడడం ప్రారంభించారు. ఇదే సమయంలో ఓటుకు నోటు కేసును, కాంగ్రెస్ టీడీపీల అపవిత్ర పొత్తును ప్రజల ముందు ఎండగట్టారు. ఫలితంగా అంచనాలు సర్వేలన్నీ తలకిందులయ్యాయి. టీఆర్ఎస్కు ఘన విజయం లభించింది. కట్ చేస్తే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు కేసీఆర్కు పెను సవాలుగా మారాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో పరాజయంతో డేలా పడిన టీఆర్ఎస్కు ఈ ఎన్నికలు ఇజ్జత్కి సవాలుగా మారాయి. వరదలు, కరోనా కష్టాలు వంటి ప్రతికూల పరిస్థితులు టీఆర్ఎస్కు ఊపిరి సల్పనివ్వడం లేదు. ఇలాంటి తరుణంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రూపంలో టీఆర్ఎస్కు అదృష్టం తలుపు తట్టినట్లయింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. పావురాల గుట్టలో పోయాడంటూ ఆయన చేసిన కర్కస వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్ఆర్కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వైసీపీకి కూడా కొంతమేర ఓటు బ్యాంక్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా టీఆర్ఎస్కు అండగా నిలిచారు. వైఎస్ జగన్, కేసీఆర్ మధ్య ఉన్న అనుబంధం, కాంగ్రెస్తో కలిసి పోటీకి దిగిన చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత దీనికి కారణమయ్యాయి. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పరిస్థితి మారింది. కేంద్రంలోని బీజేపీతో జగన్ సఖ్యతగా ఉంటున్నారు. ప్రతి కీలక సమయంలోనూ ఉభయ సభల్లో ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నారు. ఏపీలోని బీజేపీ నేతలు కూడా వైసీపీని విమర్శించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో పోతిరెడ్డిపాడు, ఇతర ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్, జగన్ మధ్య సంబంధాలు ఈ మధ్య బాగా దెబ్బతిన్నాయి. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ ఓట్లు, వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు బీజేపీకి అంది వస్తాయని ఆ పార్టీ ఆశించింది. టీఆర్ఎస్ కూడా వైసీపీ దెబ్బ తప్పదన్న అంచనాతో ఉంది. ఇలాంటి సమయంలో రఘునందన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానుల్ని తీవ్ర ఆగ్రహవేశాలకు గురి చేశాయి. సోషల్ మీడియా వేదికగా రఘునందన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వాస్తవానికి వైసీపీ శ్రేణులు, అభిమానులు జగన్ను ఎవరైనా ఏమన్నా అంటే సహిస్తారేమో గాని వైఎస్ఆర్ను మాట అంటే ఊరుకోరు. వైఎస్ఆర్ను వారంతా దేవుడిగానే కురుస్తారు. అలాంటి మహానేత మరణం మీద రఘునందన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారంతా రగిలిపోతున్నారు. వారి ఆగ్రహాన్ని గ్రహించిన బీజేపీ నష్ట నివారణ చర్యలకు దిగింది. పార్టీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ వైఎస్ అభిమానుల్లో ఆగ్రహం చల్లారకపోవడంతో రఘునందన్ రంగంలోకి దిగారు. తాను ఉద్దేశపూర్వకంగా ఇలా మాట్లాడలేదని, ఎవరైనా అలా భావిస్తే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే జరగాల్సినంత డ్యామేజ్ ఇప్పటికే జరిగిపోయింది. ఇప్పుడు బీజేపీ నేతలు ఎంతగా మొరపెట్టుకున్నా వైఎస్ అభిమానులు శాంతించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. మరో వారం రోజుల్లో జరగనున్న ఎన్నికలపై రఘునందన్ వ్యాఖ్యల ఎఫెక్ట్ భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.